సామెతల గ్రంథము 14వ అధ్యాయము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవాయందు భయభక్తులు కలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. మూఢుల నోట బెత్తము వంటి గర్వము ఉన్నది, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. ఎద్దులు లేని చోట గాదయందు ధాన్యము ఉండదు, ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును. నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు, కూటసాక్షికి అబద్ధములు ప్రియములు. అపహాసకుడు జ్ఞానము వెదకుట వ్యర్థము, తెలివి కలవానికి జ్ఞానము సులభము. బుద్ధిహీనుని ఎదుట నుండి వెళ్లిపొమ్ము, జ్ఞానవచనములు వాని ఎందు కనపడవు కదా. తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము, మోసకృత్యములే బుద్ధిహీనుల కనపరచు మూడత. మూడులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును. యథార్థవంతులు ఒకరి ఎందు ఒకరు దయచూపుదురు, ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియును. ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు, భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు. అయితే తుదకు అది మరణమునకు త్రావ తీయును. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖము ఉండవచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును, మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. జ్ఞానము కలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును, దుర్యోచనలు కలవాడు ద్వేషింపబడును. జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము, వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందురు. చెడ్డవారు మంచివారి ఎదుటను, భక్తిహీనులు నీతిమంతుల తలుపు వద్దను వంగుదురు. దరిద్రుడు తన పొరుగువారికి అసహ్యుడు, ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు. తన పొరుగువానిని తిరస్కరించువాడు పాపము చేయువాడు, బేదలను కటాక్షించువాడు ధన్యుడు. కీడు కల్పించువారు తప్పిపోవుదురు, మేలు కల్పించువారు కృపాసత్యములను పొందుదురు. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేముడికి కారణములు. జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము, బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే. నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును, అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఓట, అది మరణపాశములలో నుండి విడిపించును. జనసమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును, జనక్షయము రాజులకు వినాశకరము. దీర్ఘశాంతము కలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బేదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. అపాయము రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. తెలివి కలవాని హృదయమందు జ్ఞానము సుఖనివాసము చేయును, బుద్ధిహీనుల అంతరంగములో ఉన్నది బయలుపడును. నీతి జనముల ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చును. బుద్ధిగల సేవకుడు రాజులకు ఇష్టుడు, అవమానకరముగా నడుచువాని మీద రాజు కోపించును.